ఈరోజు అడవి మద్దులపల్లిలో ఉన్నటువంటి మిరప తోటను ఫీల్డ్ అయితే చూడడానికి వచ్చాము. ఒక్కసారి ఏ ఒక్క చెట్టుకు కూడా వైరస్ అనేది లేదు. సో కాలైతే పడతా ఉన్నవి. ఎంత నీటిగా సైడ్ బ్రాంచెస్ ఎలా వచ్చాయి, ఎంత నీటిగా ఉందో మీరే గమనించి ఒక్కసారి చూడండి. ఇది వచ్చేసరికి జస్ట్ 50 రోజుల మిరప తోట, కానీ ఏ ఒక్క చెట్టు చూసినా వైరస్ అనేది ఎక్కడ కూడా లేదు. సో ఈ ఫార్మర్ వచ్చేసరికి మన సబ్స్క్రైబర్, 4 సంవత్సరాల నుంచి మనల్ని ఫాలో అవుతూ ఉన్నారు. చూడండి ఎంత నీట్గా అనిపిస్తూ ఉందో. ఆయన ఏమేమి ఫాలో అయ్యారు, ఏమేం స్ప్రే చేసుకున్నారు, ఆయన మాటలలో మాట్లాడి పూర్తి వీడియో తెలుసుకుందాం. హాయ్ హలో అందరికీ నమస్కారాలు, నేను మీ ప్రశాంత్ని. మీరు చూస్తూ ఉన్నారు వడినేస్తం అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు మనము లాలియాతండ గ్రామము, కామేపల్లి మండలము, ఖమ్మం డిస్టిక్లో ఉన్నటువంటి, సో చూశారు కదా బదావత్ భావసింగ్ గారి తోటలలో. చుట్టూ కూడా అడవి ప్రదేశం, చాలా నీట్గా ఉందండి, చాలా చక్కటి ప్రదేశంలో ఈరోజు ఈ గుట్టలలో మనం అయితే వీడియో తీయడానికి వచ్చాము. సో ఒకసారి రైతు ఏమేమి మందులు స్ప్రే చేశారు, అలాగే దాని యజమాని పద్ధతులు ఎలా పాటించారు, ఎన్ని రోజుల మిరప తోట, ఒక్క చెట్లు కూడా వైరస్ లేదు, ముడత లేదు, కాపు సెట్ అయింది చిన్న చిన్నగా, అలాగే చిట్టాకులు బాగా నీట్గా ఉన్నవి, మరి ఆ రైతులు ఏం స్ప్రే చేశారు, మనల్ని ఎప్పటి నుంచి ఫాలో అవుతా ఉన్నారు, ఆయన మాట్లాడలో మాట్లాడి తెలుసుకుందాము. నమస్తే అన్న. నమస్తే. ఇంకా గట్టిగా మాట్లాడు. మీ పేరు? భావసింగ్, బదాద్ భావసింగ్. ఏ ఊరు? లాలియాతండ. మండలం ఏమి వస్తుంది? కామేపల్లి మండలం. కామేపల్లి మండలం, ఖమ్మం డిస్ట్రిక్ట్. ఈ మిరప తోట అనేది ఎన్ని ఎకరాలు వేసుకున్నారన్న మీరు? ఎకరం అన్న ఇది. ఇది మొత్తం ఎకరమా? సో ఈ ఎకరం తోట వేసి ఎన్ని రోజులు అవుతా ఉన్నది? 50 రోజులు, 52 రోజులు, 53. 53 రోజులు అవుతా ఉన్నవి. సో మీరు ఇప్పటిదాకా ఎన్ని సార్లు మందులు కొట్టుకున్నారు? 52. 5. 5 సార్లు అయితే కొట్టుకోవడం జరిగింది. ఎలా ఉందండి మీ తోట? పర్వాలేదు. నేను తెలుసా మీకు? తెలుసు. మీ ఫాలో అవుతాం, మీ వీడియో చూస్తాం రోజు. ఎప్పటి నుంచి ఫాలో అవుతా ఉన్నారు మనల్ని? దగ్గర 2-3 సంవత్సరాల నుంచి ఫాలో. 2-3 సంవత్సరాల నుంచి ఫాలో అవుతా ఉన్నారు. మనం చెప్పిన 2-3 సంవత్సరాల్లో మీరు అంతా ఫాలో అయ్యారు కదా. సో మన వల్ల మీకు లాభం? లాభం, ఫుల్ లాభం. అంటే మీరు చెప్పింది ఒక దమ్ము మందు దొరక్క డిస్టర్బ్ అయ్యి సమయ దమ్ము, ప్రతిది ప్రతిది నువ్వు చెప్పింది, ప్రతిది స్ప్రే చేశాను, ప్రతి ఎపిసోడ్ ఫాలో అయ్యాను. ఫాలో అయ్యాను. మంచి బ్రహ్మాండంగా ఉంది తోట. అసలు మీ తోటలో ఒక చెట్టు వైరస్ ఉందా? లేదు. వైరస్ అనేది లేదు. అంతకుముందు బాగా ముడుతుండేదా? ఇంతకుముందు గజ్జి ముడత టైప్, అంటే నల్లి టైప్ ఉండేది. ఇప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు నీట్గా ఉంది. సో ఏమేమి మందులు స్ప్రే చేసుకున్నారు మీరు ఫస్ట్ నుంచి? ఫస్ట్ సాపు, ఆదమా వాళ్ళది ఫంగిసైడ్ సాపు, సాపును మోనో, సాపు మోనో కొట్టుకున్నారు. ఇంకా నెక్స్ట్ సెకండ్ టైం రెండోది పోలీసు, పోలీస్ ఒకటే కొట్టారా, ఇందులో ఏమైనా కలిపారా? అంటే కోల్పాస్, కోల్పాస్ లాంటివి కలిపారు. పోలీసు కోల్పాస్ కొట్టారు. సో 2 స్ప్రేలు. మూడో స్ప్రే అగ్రి ప్రో డిసైడ్, ఇందులో మందు ఉన్నాయి. అగ్రి ప్రో డిసైడ్, డిసైడ్ ఇవి రెండు కొట్టారు. సో లాస్ట్ కి ఏం చేస్తున్నారు? అకిరాన్, అకిరాన్ కొట్టారు. అకిరాన్ మంచి మంచి పదంలో మంచిగా అకిరాన్ కొట్టిన తర్వాత పీకులు చేసినాయి. అగ్రిషన్ వారి అకిరాన్ కొట్టారు. ఇది కొట్టాక పీకలు చేశారు. ఇది కొట్టడం వల్ల ఏమేమి వచ్చింది? సైడ్ ఫంగల్ వచ్చినాయి, కొమ్మలు కొమ్మలు మంచిగా వచ్చినాయి. పూత, పూత కూడా ఇప్పుడే మంచిగా సేవింగ్ గా వస్తుంది. ఇప్పుడే గజ్జి ముడత పోయింది. గజ్జి ముడత అసలు ఏ లేదు, నల్లి కూడా లేదు. ఇక నల్లి కూడా పోయింది. లేదు. సో ఇది కొట్టిన తర్వాత రిజల్ట్ ఇలా వచ్చింది. అంతకుముందు హైట్ లేదు? హైట్ లేదు, హైట్ కూడా లేకపోయింది. మీ ఏరియాలో తోటలు ఇలా ఉన్నాయా లేదా మీకంటే కొంచెం 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 ఇన్కమ్? ఇదే ఫస్ట్, ఇదే టాపా? ఫస్ట్ వేసిండు వీడే. ఓకే, లాస్ట్ స్ప్రే అయితే ఇది కొట్టారు. ఇప్పుడు కొట్టి ఎన్ని రోజులు అవుతుంది ఇది? ఇది 8 రోజులు, 6 రోజులు అవుతుంది. 6 రోజులు అవుతుంది. ఇక ఏం స్ప్రే చేసుకోవాలి? ఇంకా చేసుకోవాలి. ఇంకా ఇది చివరి మంది, చివరి మంది. అన్నింటిలో మీకు ఏది బాగా పనిచేసిందండి? ఇది బాగానే ఉంది. ఇది ఇది కొడితే సైడ్ బ్రాంచ్ నల్లిలు లేదు, పురుగు పురుగు కూడా లేదు. పురుగు కూడా కొన్ని చిన్న చిన్న పురుగులలో పోయినాయి. పురుగులు పోయినాయి, ముడతలు, రెండు ముడతలు పోయినాయి. సైడ్ బ్రాంచ్లు వచ్చినాయి. సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చింది. పూతలు కూడా ఇప్పుడు ఆపడుతుంది మంచిగా. ఎన్ని మందులు కట్టలు వేసారు ఇప్పటిదాకా? ఇప్పుడు 4 కట్టలు అయినాయి. 4 కట్టలు వేసారు. 4 పాటలు అయిపోయినాయి. అచ్చు కూడా గుంజుకున్నారు. ఇది దీన్ని మడవలు అంటారా? అంటారు. పీకలు కూడా గుంజుకున్నారు. 14-35 14 వేసిన. 14-35 14 వేసిన. అంతే. అందులో తర్వాత ఏం లేదు. పీక చేసిన ఒక కట్ట వేసిన. 10 బీవారు వేసిన. 10 బీవారు వేసిన. అందులో రీజన్ గురికి వేసిన. ప్రతి ఎపిసోడ్ మనల్నే ఫాలో అవుతా ఉన్నాం. ఏది బయట మందులు ఏది కొట్టట్లేదు, కొట్టట్లేదు. ఓకే, చెప్పింది టెక్నిక్ గా తీసుకుని కొడుతున్నాయి. అయ్యే కొడుతున్నాం, వేరే ఏది కొట్టుకోవట్లేదు. ఓకే, మీది ఎలా ఉందండి? ఎలా ఉంది అంటున్నా?
నేను డిసైడ్ పెట్టిన. డిసైడ్ పెట్టినాక మళ్ళీ కొద్దిగా లద్దె పురుగును ఏంటంటే కొద్దిగా పైపైన ముడుతుంది అనిపించింది. అనిపిస్తే మన ఏంటంటే పాస్ పెట్టాను, కొక్కిలేను ఆ రెండు పెట్టిన. కొట్టినాక కొద్దిగా ముడత అనిపించింది. మాదా మాది రెండు నెలలు దాటింది. రెండేళ్ళ తోటకి పాస్మేట్లు ఈ మోనోలు ఇప్పుడు పనిచేయవు కదా, ఇప్పుడు అందించాల్సింది డోసెస్. అయితే మన ఇది మీరు చెప్పిరండి, మీరు చెల్లి చూస్తున్నా ఏంటంటే పీపీఎల్ రా, అదే నటరగా పీ మీద వస్తుంది ఎలా ఉందా మీది వస్తుందండి. ఎలా ఇలా ఉందా అంటున్నా, ఇట్లా ఉంది కానీ కొద్దిగా చిన్నగా ఉన్నాయి. సో కాయలు పడ్డాయా బాగుంది బ్రదర్? లైట్గా ఇప్పుడే కాయలు కూడా పడతా ఉన్నాయి, ఫైబర్స్ కూడా బాగా వస్తున్నాయి, కానీ పురుగులు తింటా ఉన్నాయి. నువ్వు అర్జెంటుగా మన సింజంట వారి ఇవిసెంట్ కానీ అదమ్మ ప్లితోరా కానీ ఇవిసెంట్ కొడితేనే నీ క్రాప్ కూడా సెట్ అవుతుంది. సో ఇది ఎన్ని రోజుల్లో ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నావు తోట? ఇది 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 10 సంవత్సరాల నుంచి ఇల్లు వేస్తున్నాం. ఎందుకంటే మార్పిడి పంట మార్పిడి చేస్తున్నావు కదా, ఏమన్నా పెంటలు బలం కంటే తోలేవా? తోలినా అంటే 2-3 సంవత్సరాల నుంచి తోలినాయి. మేకలు ఉండేవి, మేకలు ఉండేవి, ఇప్పుడు తోలేదా? తోలే ఇప్పుడు తోలే. ఇప్పుడు ఈ మందు అందరు కొట్టుకోవచ్చా? కొట్టుకోవచ్చు, ఈజీగా బాగుంది. ఎంత పడుతుంది ఎకరానికి? 900-1000 రూపాయలు పడుతుంది ఇది. ఈ ఒక్క మందు కొట్టడం వలన ఇది ఒకటే సింగిల్ గా సింగిల్ 2 ముడతలు, పురుగు కూడా పోతే లైట్ గా, సైడ్ బ్యాలెన్స్ వస్తుంది, పూతలు కూడా మంచిగా వస్తుంది, నీట్ గా వచ్చింది, నీట్ గా వచ్చింది. కానీ గ్రోతింగ్ తోట మంచిగా హెవీగా మంచిగా ఆపడుతుంది. అప్పుడు బాగలేదన్నావు కదా నీ తోట? బాగలేదు అంటే ముడత గజ్జి ముడత టైప్ ఉంది, గుప్ప టైప్ వస్తుంది అంటే ఫోన్ చేసి ఇది ఇచ్చారు మీరు. అంటే ఇది కొట్టిన తర్వాత రిజల్ట్ వచ్చింది, రిజల్ట్ వచ్చింది, హైట్ కూడా బాగా వచ్చింది. ఓకే, రెండోదాన్ని కూడా స్ప్రే చేస్తా రెండోసారి. ఇప్పుడు ఇది రెండోసారి. ఓకే ఇదండి. సో బావసింగ్ గారు అయితే ఇది మొదటగా మనకు సాఫ్ కొట్టారు, తర్వాత పోలీసు మోనో, తర్వాత అగ్రిప్రో అండ్ డిసైడ్, లాస్ట్ సింగిల్ స్ప్రే వచ్చేసరికి 6 రోజులు అవుతా ఉన్నది. అకిరణ్ అనేది స్ప్రే చేశారు. ఎవరైతే చాలామంది రైతులు చాలామందిగా యూజ్ చేశారు, అకిరణ్ సూపర్ రిజల్ట్ ఉందండి. నేను కొట్టుకున్న నా తోటలలో, అలాగే నాకు అన్న ఫోన్ చేసి బాగా ఇబ్బంది పెట్టిండు, అన్న ముడుతుంది గజ్జి ముడత పోవట్లేదు, నువ్వు తొందరపడొద్దు బావసింగ్ నేను చెప్పినట్టు ఫాలోగా అన్న. ఇది కొట్టిన తర్వాత ఆయన కొట్టక ముందు ఫోటోలు కూడా ఉన్నవి, ఆ ఫోటోలు కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తా చూడండి. సో ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేయండి, తోటి రైతులను షేర్ చేయండి. సో బాయ్, ధన్యవాదాలు.